కార్యకర్త కళ్లలో ఆనందం, మొహల్లో చిరునవ్వు చూసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీనివాస మంగాపురం నుంచి రఘునాథ్ రిసార్ట్స్ వద్ద గల తన నివాసం వరకు ఆటోను నడిపి కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ బ్రతుకు తెరువు కోసం సొంతగా ఆటోను కొనుక్కున్నాడు. తను ఎంతగానో అభిమానించే పులవర్తి నానికి ఆటోను చూపించాలని ఆశపడ్డాడు. శ్రీనివాస మంగాపురం వద్ద తాటిపెల్లం కాఫీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ప్రారంభోత్సవం అనంతరం తను ఎంతగానో అభిమానించే నాయకుడి వద్దకు వెళ్లి ఆటోను కొన్నాను అన్నా అంటూ ఆటోను చూపించాడు. ఇతరులపై ఆధారపడకుండా బతుకు తెరువు కోసం కష్టపడి ఆటోను నడపాలనుకున్న ప్రకాష్ను చూసి ఎమ్మెల్యే అభినందించారు. కార్యకర్త ఆనందం కోసం విలాసవంతమైన ఏసీ కారును పక్కన పెట్టి నాయకులను ఆటోలో వెనుక కూర్చోపెట్టి ఆటో డ్రైవర్ ప్రకాష్ను డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోపెట్టుకుని స్వయంగా చంద్రగిరి మండలం శ్రీనివాసం మంగాపురం నుంచి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ వద్ద గల తన నివాసం వరకు ఆటో నడిపారు. ఆటో డ్రైవర్ ప్రకాష్కు 500 రూపాయలు బోనీ చేసి అభినందించారు.